లక్షలు లక్షలు పేజీలు ఉంటాయి, అంత ఈజీ ఏం కాదు. ఏదో సినిమా ఇక్కడ సేతతో అంత ఈజీ కాదు. ఏదో మనం ఉన్నా కదా, నేను ఎంత పేరు చెప్పడంలో చెప్తా కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దాన్ని మనం మార్దాం. అవుట్ ఆఫ్ మై థింకింగ్, ఇంతకాలం నేను అలా ఆలోచించాలి, ఇక్కడ ఇంకా ఎలా ఆలోచించాలి, నడవలేకపోతే భయం వేస్తుంది అంతే కదా. రైట్ సైడ్ ఏమైంది, నడవలేక వెళ్ళిపోతే భయం వేస్తుంది. నా పాపకి తను తన్నుతాను, పాపకి తనాలని లేదు. కాబట్టి అవయవ థింకింగ్ అవుట్ థింకింగ్ ఎందు చేత మన సిగ్బిడ్డలో కలుగుతున్నా అంటే, ఒకటి నీ ఆలోచన జీవితాన్నే ఏం చేస్తుంది, ఫస్ట్ మనకు వచ్చేది థాట్ అండి. అంటే ఏంటి, ఆలోచన ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ మనసు బాగాలేదు మందు కొట్టాలని ఆలోచన వచ్చింది, కొట్టడం అంటే ఏంటి, యాక్షన్. చూడండి మీరు మొత్తం కర్మసిద్ధంగా ఇక్కడ వచ్చేస్తుంది, ఎవటో థాట్ ఎవరు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంట, యాక్షన్. ఆచరణ ఏంటనా, ఆచరణ. బీపీ 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 అయ్యా బీపీ తగ్గిపోయింది. థాట్ ఏంటి, సిగరెట్ కలితే బీపీ తగ్గుతుంది, సిగరెట్ కలితే మోషన్ వస్తుంది, ఫ్రీగా మోషన్ వస్తుంది. సిగరెట్ కాల్చాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, మోషన్ ఫ్రీగా వచ్చింది. రేపు కూడా మోషన్ ఫ్రీగా అవ్వలేము, రేపు కూడా సిగరెట్ కాల్చిన ఆలోచన వస్తుంది కదా, రేపు కూడా కాల్స్తాడు లేదా, ఎల్లుండి కూడా మనసు బాగలేదేమో, ఎల్లుండి కూడా మందు కొట్టిన ఆలోచన వస్తుందా లేదా, పడతాడేమో. ఈరోజు కాలేజీ కొట్టాడు, రేపేమనిపిస్తుంది, అసైన్మెంట్ ప్రాజెక్టులు ఎవరు అడుగుతారు లేదా, అమ్మో మా ప్రొఫెసర్ అడుగుతాడు అంటే ఒకటి వస్తుంది లేదా, రేపు థాట్ వస్తుంది, రేపు మానేసాడు. అంటే ఈ థాట్ పదే పదే వచ్చింది, పదే పదే పనులు చేస్తావు, పదే పదే మందు కొట్టాలనుకున్నావు కొట్టేసావు, పదే పదే సెకండ్ కాల్సి అనుకున్నావు కాల్ చేసావు, పదే పదే కాలేజీ బంక్ కొట్టాలనుకున్నావు కొట్టేసావు. నీకు నాకు బెట్టవు, నువ్వు పెళ్లి చేసుకుంటావు, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావు, అందుకే నాకు నువ్వు నీకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను అనుకుంటుంటే చెల్లి 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 అని నాకున్న చెల్లి దాని జనగాల బల్లి బల్లి పెళ్ళి అమ్మా బెట్ట కాస్తావా. రైట్ సరే కాదా, ఎలాగ పెళ్లి చేసుకున్నావు బెట్ట ఏంటి తల్లి. సరే ఆలోచన వచ్చింది యాక్షన్, మళ్ళీ ఆలోచించి యాక్షన్, పదే పదే తాగాలి తాగితే అదేమవుతుంది వాడికి, మాట్లాడు మాట్లాడు ఏమవుతుంది, సుమారు వచ్చింది అలవాటు అయిపోతుందా, ఇట్స్ కన్వర్టెడ్ యాజ్ ఎ హ్యాబిట్. ఒక మనిషికి ఒక ఆలోచన కానీ నా బతికి ఇంతేనా కానీ ఏదైనా సరే ఒక అలవాటు, అంటే రామోజాకి సక్సెస్ అలవాటు, రైట్, మనకి ఫెయిల్యూర్ అలవాటు, ఇంకొకటికి షేర్ మార్కెట్ అలవాటు, ఇంకొకటికి బుక్ అబ్జర్వ్ చేయడం అలవాటు, ఇంకొకటికి చీర కట్టుకోవడం అలవాటు, ఇంకొకటికి సెంట్రల్గా తయారడం అలవాటు, అలవాటే కదా ఇవన్నీ ఆకాశం తెచ్చాయా. బయట తగ్గి తాట చేసుకున్నా బయట అలవాటు అయ్యాలి. ఎవరింది మనల్ని మనం డ్రైవ్ చేసుకునే కార్ అనమాట. ఈ కారు బాగా డ్రైవ్ చేయడం మొదలు పెడితే మనం ఏం కావాలని కోరుకుంటున్నామో అవన్నీ మనకి వచ్చేస్తాయి. ఏం కావాలని కోరుకుంటున్నావు డిపెండ్ అయిపోయి వస్తా, ముందు కావాలని కోరుకుంటాడు యాక్షన్ కొట్టాడు, కొన్నాళ్ళకి హ్యాబిట్ అయిపోయింది, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఏమంటారు, ఎవరన్నారు క్యారెక్టర్ ఏంటిది, వ్యక్తిత్వం లేదా స్వభావం. అప్పుడు సీల్ పెయింటింగ్ తెగ వచ్చేసింది రింగి కేసులు కొంచెం తగ్గినాయి, మీరు మీరు నియంత్రించినట్టు ఒకప్పుడు పిరిటి పిరిటతో సీల్ పెయింట్ చేసలేదు, మీరు బాగా సపోర్ట్ ఇచ్చేసి బాగా చేసేయండి. ఒక్కసారిగానే మీరు ఇలాగ సపోర్ట్ ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఉంది కదా ఫిలింలోకి వచ్చేసాను అందరూ కూడా. చాలా మంది మాకు ఈవెన్ ఉందండి, ఈవెన్ చేస్తున్నా సీట్ అని ఏంటో ఏదో సరే వెనకాల ఈవెన్ ఉందండి, నెల దాకా కూడా వెళ్ళిపోయారు కదా. ఓకే ఇప్పుడు క్యారెక్టర్ రైట్, ఓకే మందు కొట్టాలన్నా కొట్టవు, కొట్టడం అలాంటిది క్యారెక్టర్. మందు బాబు పేరే వచ్చింది మందు బాబు, రేపు వాడు వాడి లైఫ్ ఏమవుతుంది చెప్పండి,
పాడైపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, బీపీ పెరుగుతుంది, మూడు పిల్లల మధ్య దెబ్బలాడుతుంది. అలా కూతురికి కొడుకు సరైన సంబంధాలు రావు. సోషల్ సైకాలజీ ఇంతకాలం ఆకపోతే ఆడిపోతాడు. తాగుబోతు కొడుకు కానీ కూతురు కానీ సంబంధాలు మంచిది రావు. ఎందుకు రావు అంటే ఎవరైనా సరే మన కొడుకుని ఇచ్చినా కూతురు ఇచ్చినా సరే కుటుంబ నేపథ్యం కనుక్కుంటాం. ఆ ఏడు తరాలు ఈ ఏడు తరాలు ఎందుకంటే షుగర్ ఉందా, బీపీ ఉందా, హార్ట్ అటాక్ ఉందా, ఎవరంటే ఎవరు లేచిపోయారు, ఇవన్నీ కనుక్కోవడం కారణం ఏంటంటే క్యారెక్టర్ కోసం. సో ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి భవిష్యత్తు ఏమొస్తుందంటే డెస్టినీ. ఏంటిది డెస్టినీ? భవిష్యత్తు ఫార్చ్యూన్, మిస్ ఫార్చ్యూన్ అంట. దురదృష్టం, అదృష్టం. దురదృష్టం అదృష్టం ఎక్కడుందంటే నువ్వు చూసే దృష్టిలో ఉంటుంది. 135 కోట్ల జనాభా ఉందని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నాడు అనుకోండి, 135 కోట్ల కేబుల్లో నేను ఏం పెడతాను, జియో ఫోన్ పెడతాను అంటాడు. రిలయన్స్ ఫోన్ అంటే చూసే దృష్టి అది. ఇప్పుడు చూడండి సెకండ్ కాల్చడం ఆలోచించింది, కాల్చాడు, కాల్చడం అలవాటు అయిపోయింది. క్యారెక్టర్ ఏంటి? స్మోకర్. భవిష్యత్తు ఏంటి? పెరాలసిస్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, లంగ్ క్యాన్సర్ వస్తుంది, థ్రోట్ క్యాన్సర్ వస్తుంది, అడు వస్తుంది, స్మెల్ కూడా వస్తుంది. కామన్ కదా, కైన్ అయితే ఆ స్మెల్ వస్తుంది, ఇంక అయితే మలుపు పెట్టుకుంటే ఆ స్మెల్ వస్తుంది, కామన్ రైట్. దిస్ వన్ రైట్. అమ్మాయి దగ్గరికి వెళ్ళాలనుకున్నట్టు వెళ్ళాడు, వెళ్ళాలంటే క్యారెక్టర్ అండి తిరిగిపోతు. వాట్ ఈస్ హిస్ ఫ్యూచర్? ఏమొస్తుంది సుమన్? తిరిగిపోతే ఏం చెప్పొస్తుంది సుమన్? అంతే అన్నీ వస్తాయి, ఇంకా ఎయిడ్స్ అంతే కదా. అమ్మాయి దగ్గర వెళ్తే వచ్చింది ఎయిడ్స్ కనెక్ట్ కనెక్ట్ అవ్వడం ఏడ్సే కదా వచ్చింది. ఇప్పుడు కంటే పాయింట్, ఇంతకాలం పుట్టినప్పుడు నుంచి ఇప్పుడు ఈ ఆలోచన వచ్చినా అదే ఇప్పుడు మీరు అనిపిస్తున్నారు. గతంలో మీరు ఏ ఆలోచన వచ్చారో, ఆ పిల్లలు ఏ ఆలోచనతో తల్లిదండ్రులు పెంచారో అది ప్రజెంట్ అనిపిస్తున్నారు. ప్రజెంట్ ఏదైతే అనిపిస్తున్నారో భవిష్యత్తులో అది మీకు వస్తుంది. మా అమ్మాయి నడుస్తుంటే అచ్చు మహాలక్ష్మాలు ఉంటుంది అన్నారు అనుకోండి, ముద్దెక్కిపోయినట్టే కదా ఎండ వచ్చే ప్రిపేరంటే కదా, అది ఎండదా మాట. ప్రజెంట్ ఏంటి తన మాటే, నాకు కాదు తేడా వస్తే అయిపోయింది. వాట్ ఈస్ దాట్? భవిష్యత్ వీడికి మొగుడు అవుతుంది ఈ పిల్లకి, మొగుడు కూడా నా మాట వినాలని కోరుకుంటుంది. ఇక్కడ అయిపోయింది మ్యారిటల్ ప్రాబ్లం వచ్చిందా లేదా, మొగుడు పిల్లలు దెబ్బకుండా లేదా, వాడు కూడా ఇంట్లో పొద్దున పెరిగాడు, ఇది మీరు ఇంట్లో ఉద్యోగం పెరిగారు, ఇద్దరికి పని చేయడం కదా, అమ్మ నాన్న చేసి పెట్టారు, అసైన్మెంట్ పంపేయడం కదా, అమ్మ చేసి పెట్టింది. మార్కులు చూసి నా కొడుకు అంది మార్కులు వస్తే 100 కు 100, కూతురు 100 కు 100, ఎగ్జామ్లో రాసినప్పుడు 40-50, ఎందుకు తక్కువ వస్తున్నాయి? ఇంతకాలంలో ప్రాజెక్ట్ వర్క్ ఎవరు చేశారంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చేసి పెట్టారు. మార్కులు ఎవరు పడ్డాయి 100 కు 100, వాళ్ళ అమ్మకి 40 కు పడ్డాయి మార్కులు. ఒక ఆలోచన జీవితం. సో మీకు నెగిటివ్ ఆలోచించావు, నెగిటివ్ పనులు చేస్తావు, నెగిటివ్ అలవాట్లు వచ్చినాయి, నెగిటివ్ క్యారెక్టర్ బిల్డప్ అయింది, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? నెగిటివ్. ఈనాడు నువ్వు ఇలా ఉన్నావు అంటే గతంలో ఒక విత్తనం నాటబడింది, మంచో చెడో. అలా ఎవరు బాబు అలా అమ్మ కడుపులో కంప్యూటర్ మించి తగ్గట్టండి అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆలోచన తీరు ఎలా ఉంటుంది? ప్రతీది కూడా ఎక్కడికి చదివేసుకోవాలి, అందరూ నాకు ఒకడేయాలి, అందరూ నన్ను గ్రేట్ సాహస్ అనాలి. ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుంది? యాక్షన్ ఏంటి? పుస్తకాలు కురిగాడు. హ్యాబిట్ ఏంటి? వేణాబాణి పుస్తకధారిని సరస్వతి, సరస్వతి పుత్రుడు అండి, చదువులు తల్లి ముద్దు పెట్టండి. కరెక్ట్ అండి. ఆటోమేటిక్గా అదే ఎక్కడ ఆటోమేటిక్ ఏం కనపడ్డాడు, అయితే బుక్ ఉంటుంది లేదనుకుంటే కాలేజీలోనో స్కూల్లోనో మొదటి ఉంటాడు. ఈజ్ బ్యూటిఫుల్. అతను మంచి ఉద్యోగం వచ్చేసి మాట్లాడేదే. ఇప్పుడు మీ అంకుల్ ఏం చెప్పాడు, నీకు ఐఏఎస్ అవ్వాలి ఉంది, తాతండి అవ్వాలి. ఐఏఎస్ అవసరం ఏం కావాలి? అడాప్టబిలిటీ. ఎక్కడ కలిగితే అక్కడ ఆ విధంగా మారిపోయాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడచ్చు, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీస్ కూడచ్చు, ఆర్ జాయింట్ కలెక్టర్ అయితే సివిల్ సప్లై దగ్గర అన్ని వాటికి వస్తాయి. ఎక్కడైనా పోస్టింగ్ అయితే సిటీలో వైద్యులు వేయాలని రూల్ లేదు. అది ఐఏఎస్ అంటేనే
గ్లాస్ గాడిలాగా అన్ని గట్టి చాకరీ చేయాలి. చెత్త మహాప్రభాన్ అంటే చేయాలి. అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే మల్టీ టాస్కింగ్ అంటారు. అంటే సుమారు ఒక అంత డిపార్ట్మెంట్ చందా చెత్తగా కలిపితే 70 నుంచి 60 నుంచి 70 డిపార్ట్మెంట్ ఒక్కడ హ్యాండిల్ చేయాలి మల్టీ టాస్కింగ్. అంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనకు ఉందా? అది చేసుకోవాలి. ఏది లేదు లేకుండా తప్పేం కాదు. దెబ్బ లేకపోతే తప్పలేదు. ఎవడో దేవుడు ప్రార్థించాడట, ఒక డెబ్బ కావాలన్నాడు, ఒకడేమో బుద్ధి కావాలన్నాడు. నువ్వు ఎందుకు ఎదుగుతాను అనుకుంటే ఆ ఉండే ఎవరికి ఏది లేకపోతే అది కావాలి. ఎవరికి ఏది లేకపోతే గడిస్తా డబ్బు లేని వాళ్ళు డాన్లు ఎదిగేయాలనుకుంటారండి. వాళ్ళ ఇన్సెన్స్గా ఒకరికి హింసకు గురే చి ఎప్పుడు హింసకు రావాలా? మన అవలన ఆ కష్టంటే ఎక్కువ మంది బొంబాయిలో కానీ హైదరాబాద్లో కానీ రకరకాల దావూది బ్రహ్మణి వీళ్ళందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ సోషల్ సైకాలజీ అంటే అదే. వాడు ఎందుకు అలాగాడు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వాడు హింసకు గురయ్యాడు. అందరూ ఎదురు చెప్తుంటే స్టిమ్యులేషన్ రెస్పాన్స్, అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావాలని లేదు. మరి వింతలు ఓవరు తీసుకోండి, ఆవిడ కూడా రేపుకి గురైంది, వాళ్ళ అమ్మ కూడా రేపుకి గురైంది. స్టిమ్యులేషన్ ప్రకారం ఈవిడ ఏం చేయాలి? సర్వనాశనం చేసే ఒక టాన్లో వాళ్ళు అవ్వలేదే. నాలో రేపు గురైన అంత జీవితాన్ని సమాధానం తీసి వాళ్ళకు వెలుగు చూపిద్దాం. బ్రేక్ ద సైలెన్స్ నిశ్శబ్దాన్ని చేద్దాని స్టార్ టీవీలో పాతికేళ్ళించి వినిపే ఓపరా షో వస్తుంది. రెండు రకాలు అదే దాట వినాశకార విపరీత బుద్ధి. అదో దాట సమస్యలు వచ్చినప్పుడు సక్సెస్ గా మార్చుకోవాలి. అదో దాట ఎవరికి ఏ థాట్ వస్తుంది? నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ పనులు చేస్తాం, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ పనులు చేస్తే కొన్నాళ్ళకి ఏమవుతుంది? పాజిటివ్ హ్యాబిట్స్ వస్తే కొన్నాళ్ళకి కొత్తగా జీవితండి. వీడు సామాన్యుడు కాదు, టూ ఏమైంది ఇప్పుడు కొత్త క్యారెక్టర్ వచ్చింది. వాట్ టెచ్ ఫ్యూచర్ ఏంటి వాడికి? ఫ్యూచర్ ఏంటి? బాగుండదు బాగుండదా? ఇదే మనం చెప్పుకోబోయే సిబిట్ అంటే ఎంత వరకు దీనికి కాంక్రీట్ రీకన్స్ట్రక్షన్ అంటారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఎవరు చేశారు? అమ్మ చేసింది, నాన్న చేసింది, అమ్మమ్మ చేసింది, నాయనమ్మ చేసింది, మేనత్తలు చేశారు. చుట్టూన మన ఎక్కడ కులం పుట్టం ఆ కులం చేసింది. ఏ సమాజంలో పెట్టిన ఆ సమాజం చేసింది. అదే కరెక్ట్ అయితే ఆ సమాజంలో ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఆ లెవెల్కే మనం ఎదుగుతాం. ఆ లెవెల్కే ఇంతకు మించి ఎవరు మధ్యతరగతి వాడు బాగైతే అపర్ మధ్య తరగతి అవుతాడు, అయితే లేనివాడు బాగైతే లోయర్ మిడిల్ క్లాస్ అవుతాడు. లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వస్తే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వస్తాడు. డిపెండ్ అపాన్ యువర్ థాట్. వీడు సామాన్యుడు కాదనుకోండి, వీడు నేను సామాన్యుడు అనుకుంటున్నావా? నాకు అన్ని కష్టాలు అనుకోండి, నాకు కష్టాలు అయితే అందరికీ ఉన్నాయి. అకే టాకిల్ ద ప్రాబ్లమ్స్. రియాక్టివిటీ ప్రొయాక్టివిటీ రెండు రకాలు. నీకు రియాక్టివిటీ ఎక్కువ, మేము కూడా అంతే. ఇదే పద్ధతిలో వెళ్ళామనుకుంటే ఏమవుతుంది? థాట్ ఏంటి? నేను ఒకటి చెప్తే మాటను రియాక్టివిటీ. యాక్షన్ ఏంటి? సర్వీ పాపం తడగడం. హ్యాబిట్ ఏంటి? అలవాటు అయిపోయింది మనకి. వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్? అంతే ఇప్పుడు మండు ఎవరి మాట విన్నాడు? సీతయ్య సీతామరాడు. వాట్ ఈస్ ఫ్యూచర్? అలా ఉంటే కుదిరి అడాప్టబిలిటీ. నీళ్లు ఏరు దాంట్లో పడితే ఆ విధంగా షేప్ రావాలి. వైల్డ్ యువర్ అండ్ రోమ్ ఏ